So, how did you handle it? And ippudu tana kuda intaku mundu different ga konni cinemalu konni chestu vacharu and when doing that bold scenes avi ivi chestunappudu mee definitely ga ammayini kuda comfortable place lo unchagalagali tana kuda easy ga to act. So, working place ni etla tanike comfortable ga atla unchukovali. Obviously andi ippudu cinemalu chesina tana aina vere ammayile evaraina oka they are girls. Yes. So, cinema sets lo evvallu kuda vallato మిస్బిహేవ్ చేయకుండా వాళ్ళని ఆ సీన్స్ చేసేటప్పుడు కూడా మేము సెట్లో ఎవరు లేకుండా నీట్గా కేర్ తీసుకున్నాం. వాళ్ళని కంప్లీట్ కంఫర్ట్ జోన్లో ఒక ఇంట్లో ఉండి వాళ్ళు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుంటే ఎలా ఉంటుందో అదేవిధంగా అంత కంఫర్ట్ జోన్ కల్పించాకే ఆ సీన్స్ చేసాము. పైగా మీరు ట్రైలర్లో చూసినంత ఇంటిమేట్ సీన్స్ సినిమాలు ఉండవు. అదే అబ్బాయి ఫ్యామిలీస్ అందరూ కూడా చూసారు బాగుంది అన్నారు కాబట్టి మీరు ట్రైలర్ పాస్ చేసి చూస్తే ఇంటిమేట్ సీన్ దగ్గర పాస్ చేసి చూడండి. ఇట్స్ జస్ట్ హగ్ సీన్. హగ్ సీన్ మాత్రమే ఇంటి దానికి ముందు ఏముండదు తర్వాత ఏముండదు జస్ట్ హగ్ సీన్స్ మాత్రమే. అది కూడా కథకు అవసరం కాబట్టి హగ్ సీన్ చూపించాం. డీప్ రొమాన్స్ కానీ ఇంటిమేట్ సీన్స్ కానీ ఏమీ లేవు. ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్లో వస్తుంది అంతే. కథకు అవసరం కాబట్టి అది చూపించాం. అంతకుమించి చేయలేదండి. వల్గర్ మీద వెళ్ళాలి దాన్ని క్యాష్ చేసుకోవాలని ఉద్దేశంతో పెట్టింది. కథకు అవసరం కాబట్టి పెట్టి మీరు సినిమాలు చూసుకున్నా అవేం ఉండవు. డీప్ రొమాన్స్ ఏమి ఉండదు. సింపుల్ జస్ట్ హగ్ సీన్ ఉంటుంది అంతే. ఓకే డెఫినెట్గా వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఒకలా ఉంటుంది. వీకెండ్ ఆర్టిస్టిక్గా తీస్తామని కూడా కొంతమంది డైరెక్టర్స్ మనకి చెప్తారు ఇక్కడ ఎట్లా ఉంటుంది. బట్ వైల్ డూయింగ్ ఇట్ మీకు ఎట్లా వాజ్ ఇట్ కంఫర్టబుల్ అంటే ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అంటే వినడం వరకు ఒకటి బట్ యాక్ట్ చేయడం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ డెఫినెట్లీ. బట్ యాక్చువల్లీ ఫస్ట్ వద్దనే అనుకున్నాము. సో సెట్లోకి వెళ్ళిన తర్వాత లైక్ నార్మల్గా హగ్ సీన్ అయితే ఓకే కదా ఎందుకంటే లైక్ ఆ బాండ్ అనేది చూపించాలి ఇక్కడ కూడా ఆ బాండ్ చూపించలేదు అని కన్విన్స్ చేశారు. దాని తర్వాత లైక్ అంటే మంచి ఫ్రెండ్లా మాట్లాడతాడు సూర్య మళ్ళీ కొంచెం కూడా అటు ఇటు అయిపోతే మళ్ళీ మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది ఆ బాండ్ అనేది మళ్ళీ ఏర్పడదు. సో ఫస్ట్ ఆలోచించాను. దాని తర్వాత మేమిద్దరం నార్మల్గా మాట్లాడుకున్నాం అంటే ఓకేనా కంఫర్టబుల్నా అది ఇది అని చెప్తే ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఓకే అనుకున్నాం. ప్లస్ ఏం చేసినా కూడా సింగిల్ టేక్లోనే చేసాం. పెద్ద రీటేక్స్ చేసి దాన్ని ఇంకా ఆక్వర్డ్ చేయడం కన్నా సింగిల్ టేక్లో బెస్ట్గా తెచ్చామండి. ఓకే ఓకే. సో మీకు కూడా అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండడం వల్ల మీకు మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏమనిపించింది అంటే ఓ ఫైట్సా లేకపోతే ఒక అబ్బాయిలందరికీ ఫైట్స్ అంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు బాగా ఇంట్రెస్టెడ్ షూట్లో రేపు ఫైట్స్ ఉన్నాయి లేకపోతే రేపు సాంగ్ ఉంది దేని మీద ఎక్కువ ఇదిగా ఫైట్స్ ఫైట్స్ ఎందుకంటే ఫైట్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఉండే బాడీ పెయిన్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అదే ఎగ్జైట్మెంట్ డే అంతా మాది చేసింగ్ ఎక్కువ ఉండే అనమాట. సో పరిగెత్తడం కానివ్వండి ఫైట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చేసిన దానికంటే చూసిన దానికి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను. చాలా బాగా ఎడిటింగ్ కూడా అంత ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి చేయించుకున్నారాయన. మాది ఏముంది ఆర్టిస్ట్ ఉన్నంతవరకు క్యారెక్టర్ చేసి వెళ్ళిపోతాం. ఆ తర్వాత పోస్ట్లో కూడా ప్రతిదీ డిపార్ట్మెంట్ అన్నీ కరెక్ట్గా కుదిరితేనే ప్రోడక్ట్ సరిగ్గా వస్తుంది. సో దానికి మళ్ళీ హోల్ అండ్ సోల్ క్రెడిట్స్ టు మా డైరెక్టర్. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొంచెం హోల్డ్ చేస్తుంది మమ్మల్ని నీట్గా అది. సో కరెక్ట్గా కథకు తగ్గట్టుగానే ఏమైతే కనిపిస్తుందో దానికి తగ్గట్టుగానే ఆ ఇంటెన్సిటీని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా. సో ఏం చెప్తారు దాని గురించి? సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది అండి. మన మలయాళంలో ట్రాన్స్ అనే సినిమా ఫహద్ ఫసిల్ గారిది. ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి పేరు వచ్చింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ జాక్సన్ విజయన్ గారు ఆయనే మా సినిమాకి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం జరిగింది. సో మీరు ట్రైలర్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారో సినిమాలో కూడా మీకు బీజీఎం హమ్మింగ్ చేసుకునేలాగా ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్లో వచ్చే బీజీఎని మీరు హమ్మింగ్ చేసుకుంటారు. కొన్ని సినిమాలో బీజీఎని అదే పనిగా రిపీటెడ్గా మనం హమ్ చేసుకుంటున్నాం. అలా కొన్ని బీజీఎంస్ హమ్మింగ్ లాగా హంటింగ్ లాగా అనిపిస్తాయి. సో బీజీఎం స్క్రీన్ ప్లే కంటెంట్ ఈ సినిమా బలవంతా ఈ మూడే. సో అవన్నీ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యాయి. సో సెప్టెంబర్ 22 కోసం వెయిట్ చేస్తున్నాం జనరల్ ఆడియన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం. సో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎందుకు జనాలు అష్ట దిగ్బంధనంకి వచ్చి చూడాలి అని అంటే ఏం చెప్తారు అసలు? అదే రండి, ఇప్పుడు ప్రతి ఫ్రైడే సినిమా చూసే ఆడియన్స్ ఉంటారు.
సో వాళ్ళు బయటకు వచ్చి ఒక సినిమా చూసి బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఆ మౌత్ పబ్లిసిటీతోనే ఇప్పుడు వేరే జనాలు థియేటర్కి వస్తున్నారు. యాక్చువల్ చూసుకుంటే అంత ముందులాగా అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడట్లేదు. సో ఏ సినిమాకి అయితే పబ్లిక్ టాక్ మౌత్ టాక్ అయితే దీనికైతే బాగుండు అనిపిస్తుందో దానికి మాత్రమే పర్టికులర్గా వెళ్తున్నారు. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. మా అష్ట దిగ్బంధనం అనే సినిమా రెగ్యులర్ ఫ్లేవర్లో వచ్చే సినిమాలకి రిలీఫ్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కంప్లీట్ ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మీద స్క్రీన్ ప్లే ఏదైతే సీటెడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది సినిమాలో. ఒక పజిల్ గేమ్ లాగా ఒక క్విజ్ గేమ్ లాగా మీరు ఒకటి ఊహించుకుని సినిమా చూస్తూ ఇంటర్వెల్కి సినిమా మీద ఒపీనియన్ వస్తుంది, ఓకే ఇది ఇది ఇలా అవుతుంది లేని సెకండ్ హాఫ్ ఇట్లా ఉంటుంది అనుకొని బయటికి వెళ్ళి సెకండ్ హాఫ్ వచ్చి కూర్చునేసరికి మీ ఒపీనియన్స్ అన్నీ మారిపోతాయి. సినిమాని ఏదైతే ఊహించుకుని వచ్చో అదంతా తారుమారు చేస్తూ ఒక మంచి సినిమా చిన్న సినిమా అని ఫీల్ పోతుంది. అప్పుడు మంచి సినిమా చేసాం మంచి సినిమా చూసామన్న ఫీల్తోనే బయటకు వస్తారు. దట్స్ ఆల్ వీ వాంట్. మీ అమ్మ అందరికి కూడా మంచి కథను చూసాం మంచి సినిమాని చూసామనే ఎక్స్పీరియన్స్ కోసం మేమందరం కూడా వస్తాం డెఫినెట్గా. సో మీకు కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మీ కెరియర్స్కి ఇదంతా కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.